కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇది కానీ మా దేవుణ్ణి మా శివయ్యని ఈరోజు ఇలాగ అలంకరించేసి నేను చక్కగా పూజ చేసుకున్నాను. కార్తీక పౌర్ణమి రోజు మనందరికీ తెలిసిందే, తెలుగు వాళ్ళందరూ బాగా చేసుకుంటారు. అయితే మన నేనుండేది అరుణాచలంలో కాబట్టి అక్కడికి ఇక్కడికి చాలా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి వీళ్ళకి కార్తీక మాసం నవంబర్ 15 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఈరోజు నవంబర్ 6వ తేదీ సాయంత్రం 6:30 నుంచి మనకి కార్తీక పౌర్ణమి అనేది స్టార్ట్ అయింది. పౌర్ణమి గడియలు నెక్స్ట్ 7వ తేదీ సాయంత్రం వరకు ఉంది పౌర్ణమి గడియలు. అయితే ఇప్పుడైతే అరుణాచలం గిరివలయం కూడా వెళ్తాము. ఇలా అయితే పూజ అంతా చేసుకున్నాను, అన్నీ నేను ఎలా చేసుకున్నాను స్టార్టింగ్ నుంచి మొత్తం మీకు వీడియో మొత్తం చూపిస్తాను చూడండి. అంతా అంటే నేను చేసుకునేది అంటే నాకు తోచినట్లుగా, నాకు తెలిసిన మా పెద్దవాళ్ళు చెప్పింది నేర్చుకున్నవి నేను ఇలా చేసుకుంటున్నాను. దీంట్లో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ఇంకేదన్నా మార్పులు ఉంటే కూడా మీరు తప్పకుండా కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఈ మామూలుగా తిథి ప్రకారం అయితే కరెక్ట్గా ఇదే రోజు కార్తీక పౌర్ణమి రోజు నేను పోయిన సంవత్సరం ఛానల్ని స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ పేరు రాధికా సారథి. ఆ వీడియోస్ అన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుసు. కొత్తగా వీడియోస్ చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా నన్ను అయితే సపోర్ట్ చేయండి. 1 ఇయర్ అయింది కానీ నా ఛానల్ అయితే పెద్దగా పాపులర్ అయితే కాలేదు, అది ఎందుకనేసి నాకు అర్థం కాలేదు. నా వీడియోస్ అన్నీ చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే కంటెంట్ ఉంది అనిపిస్తే మీరు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. ఇదైతే అరుణాచలేశ్వర స్వామి దయ వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా పూజ చేసుకోవడం. ఇవంతా కూడా తప్పకుండా వీడియో మొత్తం చూడండి, నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా తర్వాత అయితే నైట్ గిరివలయం తిరుగుతారన్నమాట. పౌర్ణమి చూస్తూ గిరివలయం తిరుగుతారు. అరుణాచలం వచ్చే వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది, రాని వాళ్ళైతే తప్పకుండా అరుణాచలం వచ్చి కీర్తి దర్శనం అయితే చేసుకొని వెళ్ళండి. చాలా చాలా మంచిది, చాలా మహిమగలన దేవుడు అనమాట. తర్వాత వచ్చేసి కార్తీక దీపం వచ్చేసి నెక్స్ట్ డిసెంబర్ 6వ తేదీ ఉంటుందన్నమాట వీళ్ళకి కార్తీక పౌర్ణమి రోజు. ఆ రోజు కూడా నేను తప్పకుండా కొండపైన దీపం పెట్టేది, అవన్నీ కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను. ఆల్రెడీ నాకు పోయిన సంవత్సరం వీడియోలో కూడా ఉంది, చాలామంది చూస్తున్నారు. ఇంకా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, తప్పకుండా నా ఛానల్ అయితే ఆదరించండి. అరుణాచలేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి, అలాగే నాకు ఉండాలి, నా ఫ్యామిలీకి ఉండాలి, అందరికీ ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ గిరివలయం వెళ్ళేది కూడా మీకు అంతా చూపిస్తాను, అదనమాట వీడియో మొత్తం చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మర్చిపోకుండా పూజ అంతా ఎలా ఉంది, నెయ్యి దీపాలు, తర్వాత వచ్చేసి నెయ్యితో ఆవునైతే చేసిన దీపాలు, యాలకుల మాల, ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే నాకు చెప్పండి కామెంట్స్లో. అండ్ ఏదన్నమాట నెక్స్ట్ మిగతా వీడియో కూడా మొత్తం చూసేసేయండి. ఇదిగోండి నెయ్యి దీపాలకు అనమాట, ఇది వచ్చేసి ఆవు నెయ్యి. ఆవు నెయ్యి ఇట్లా నేను 2 జార్లో వేసి ఉన్నాను. అది మామూలుగా మనకు గడ్డ కట్టేస్తుంది కదండి ఈ చలికాలంలో, మనకి కొంచెం బాగా లిక్విడ్గా రావాలి అని అంటే ఏం చేయాలంటే జస్ట్ ఒక ఇట్లా గిన్నెలో వాటర్ బాయిల్ చేస్తే మనకు బాగా వేడిగా అయిపోతాయి కదా నీళ్ళు, అప్పుడు ఈ గ్లాసులు అట్లా పెట్టామంటే మనకి ఇదిగోండి నెయ్యి ఎంత బాగా కరిగిపోయి ఎంత బాగా వచ్చిందనమాట. అంటే మామూలు గిన్నెల్లో ఉంటే మనం వేడి చేయడానికి ఈజీ అవుతుంది, వీటిల్లో కష్టం కాబట్టి ఇట్లాగనమాట. గిన్నెలోకి తీసుకొని పచ్చకర్పూరం కొంచెం వేసాను అనమాట, మంచి వాసన వస్తుందండి దీపం వెలిగేటప్పుడు కూడా. ఇంకా ఇవి వచ్చేసి పత్తి ఒత్తులు అనమాట, ఈ బొడ్డొత్తులు అంటారు కదండి చిన్నవి ఉంటాయి అట్లాంటి ఒత్తులు. నేను ఐస్ క్యూబ్స్ పెడతాం కదా ఫ్రిడ్జ్లో అట్లాంటి ట్రే అనమాట. మీ దగ్గర వేరే మౌల్డ్స్ ఉన్నా ఏ వేరే షేప్స్ ఉన్నా మన ఇష్టం వచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఈ బొడ్డ ఒత్తులు వచ్చేసి ఇట్లా పెట్టేసి ఈ నెయ్యిని కరగపెట్టిన నెయ్యిని పచ్చకర్పూరం వేసాను కదండి, వేసిన దాన్ని ఇట్లాగా మనము ఎంత సైజు కావాలో లేదో నిండుగా కావాలనుకుంటే ఇట్లా వేసేసి జస్ట్ కొంచెం సేపు మన ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఇప్పుడు చలికాలం కాబట్టి తొందరగానే మనకి గట్టిగా అయిపోతుంది నెయ్యి బయట పెట్టినా కూడా, కాకపోతే ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇంకొంచెం బాగా మనకి మంచిగా వస్తుందన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే ఎంత బాగా ఊరికే అట్లా తీసామంటే మనం బాగా వచ్చేస్తుంది ఒత్తి ఎంత బాగా కనపడుతుంది చూస్తున్నారా. ఇది ఇట్లా మనము డైరెక్ట్గా ప్రమిదిలో పెట్టేసుకొని మనం దీపం వెలిగించేసుకోవచ్చు అనమాట. ఇట్లాగ ఇన్స్టెంట్గా చేసి పెట్టుకుంటే ఈ కార్తీక మాసంలో పూజలు చేసేటప్పుడు మనకి ఆవు నెయ్యితో దీపం పెట్టుకుంటే చాలా శ్రేష్ఠకరం కదండి. ఇట్లాంటివి చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా మనం దీపం పెట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందని నేనైతే ఇది చెప్తున్నాను. ఇదిగోండి ఇట్లాగా 2 గాజు బౌల్లో చేసి మన ప్లాస్టిక్ వాటిల్లో అయినా కూడా పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదు బయట కొంచెం చల్లగా ఉండే ప్లేస్లో పెట్టామంటే ఇట్లానే ఉంటాయన్నమాట, ఈజీగా వాడుకోవచ్చు. ఇది ఆల్రెడీ నేను ముందు రోజే చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇదంతా
మన కార్తీక పౌర్ణమి ముందు రోజే చేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి పూజకు ముందన్నమాట ఏలకులతో మాల చేస్తున్నాను అనమాట. శివయ్యకి అభిషేకం చేసి మాల వేయాలని చెప్పనేసి ఏలకులు ఈ ఏలకులు తీసుకుంటున్నానండి. ఏలకులు వచ్చేసి మనం గట్టిగా ఉంటే మనకి మాల సరిగ్గా రాదు కాబట్టి జస్ట్ కొంచెము వాటర్లో వేసి నానబెట్టి తర్వాత తీసి చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను దారం తెల్లదారం తీసుకున్నాను, ఐదు ఇది తీసుకుంటున్నాను అన్నమాట. మనకి మళ్ళీ సూదిలోకి దారం ఎక్కాలి కాబట్టి ఇది ఐదు వరుసలుగా తీసుకొని నేను ఇట్లా పసుపు రాసుకుంటున్నాను. ఇట్లా తెల్లగా ఉండకుండా మనకి ఏదైనా పసుపు అనేది శుభ సూచకం కాబట్టి పసుపు రాసేసి తర్వాత ఇట్లా సూదిలోకి ఈ దారాన్ని ఎక్కించేసి ఏలకలు జస్ట్ వాటర్లో కొంచెం సేపు వేసి పెట్టానని చెప్పాను కదండి, అది కొంచెం మెత్తబడతాయి అన్నమాట మనకి ఏలకలు. అప్పుడు మనకి బాగా సూదిలోకి ఎక్కడానికి ఈజీగా ఉంటుంది, బాగా విరిగిపోకుండా కూడా ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసి మనకి ఈ ఏలకలు మాల వచ్చేసి మనకి అమ్మవారికి శ్రావణ మాసంలో అమ్మవారికి వేయడానికి ఎప్పుడైనా కూడా చాలా చాలా బాగుంటుంది, మంచిదండి. ఇది కూడా ఇట్లా మెత్తగా ఏలకలు మెత్తగా ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట, మనకి ఊడిపోకుండా ఉండాలి, చూసుకుంటూ దారంకు వెక్కించుకోవాలన్నమాట. అంటే కొన్ని ఏలకలు ఏంటంటే విడిపోయినట్టుగా వచ్చేస్తాయి కదా, అట్లా విడిపోయినవన్నీ పక్కన పెట్టేసుకొని బాగా ఉండేటివి మట్టుకే ఇట్లాగా మనం మాల మనకు వేయాలి అనుకున్న విగ్రహాన్ని పట్టము ఆ సైజులను బట్టి మనకి ఎంత కావాలనుకుంటే అంత మాల అయితే చేసుకోవచ్చు. నా దగ్గర శివలింగం నేను చిన్న లింగం ఉంది కాబట్టి నేను దానికి తగ్గట్టుగా ఈ చిన్న మాల అయితే తయారు చేసి పెట్టుకున్నాను. యాక్చువల్గా లక్ష్మీ అమ్మవారికి కూడా మాల చేసుకుందాం అనుకున్నాను, ఇంకా టైం సరిపోక నేను ఇదొక్క మాలే చేయాల్సి వచ్చింది స్వామికి మాత్రమే. ఇంకా ఇట్లా రెడీ అయిపోయింది, చూడండి ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా. మనము ఇట్లా నానబెట్టడం వల్ల ఏలకలు బాగా మెత్తగా అయ్యి మనకి బాగా మాల అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి నేను అభిషేకానికి స్వామికి ఇది మామూలుగా శివలింగం ఇంట్లో ఉన్నప్పుడైతే తప్పకుండా అభిషేకాలు చేయాలంటారు, శివయ్యకి తెలిసిందే కదండి ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం కంపల్సరీ చేసుకోవాలి మనము. ఇక్కడ నేనైతే తేనె పాలు వచ్చేసి ఆవు పాలండి, మాకు ఆవు పాలు దొరుకుతాయి కాబట్టి శ్రేష్టంగా ఉంటుంది అభిషేకానికి. తర్వాత వచ్చేసి పెరుగు, తర్వాత వచ్చేసి టెంకాయ నీళ్ళు అన్నమాట, కొబ్బరి బొండంతో ఇట్లా కొట్టి నీళ్ళు తీసి పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అభిషేకం అయి చేసుకోవడానికి. మామూలుగా శివలింగం లేని వాళ్ళు పటం పెట్టి చేసుకునే వాళ్ళు మామూలుగానే చేసుకోవచ్చు పూజ అవి. ఇదిగోండి ఇది వచ్చేసి గంధబిల్ అనమాట, అది కూడా బాగా కరెక్ట్ పెట్టేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇవన్నీ ముందుగా మనము హడావిడి లేకుండా పెట్టుకున్నామంటే అభిషేకం ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ ప్రొసీజరు మనము పండ్లతో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఒకసారి శివరాత్రికి చేస్తున్నానండి, ఆ వీడియోలో ఒకసారి చెక్ చేసేవనైతే చూడండి. ఇంక ఇక్కడ వచ్చేసి బయట ముగ్గు అవి సడన్గా వర్షం అనమాట, ఈవినింగ్ 5:30-6 మధ్యలో పెద్ద వర్షం అనమాట. జస్ట్ అట్లా వీడియో తీశాను, తర్వాత అయితే ఇంకా అభిషేకానికి రెడీ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఇంకా మామూలుగా తెలిసిందే కదా ఎట్లా చేసుకుంటాము అభిషేకం, ఒక్కొక్కటి వేసి స్వామి పైన అట్లాగన్నమాట. ఇక్కడైతే అభిషేకం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తర్వాత స్వామికి ఇట్లాగా బొట్టు అవన్నీ పెడుతున్నా, మామూలుగా గంధం బొట్టు అవి పెడుతుంటాను ఎక్కువ. ఇక్కడ నేను పెడుతున్నది వచ్చేసి విభూది అనమాట. ఈ విభూది వచ్చేసి నేను అరుణాచలేశ్వర స్వామి గుడిలో స్వామి అభిషేకం చేయించుకున్నాం మేము ఈ మధ్య. అక్కడ స్వామికి మొత్తం విభూది అంతా రాస్తారనమాట, ఆ విభూదిని అభిషేకం చేయించుకున్న వాళ్ళకి కొంచెం కొంచెంగా ఇచ్చారనమాట. అది అభిషేక్ ఆ విభూది నేను ఇంట్లో పెట్టుకున్నాను, దాన్నే ఇక్కడ శివలింగాన్ని కూడా పెడుతున్నాను అనమాట. మామూలుగా గంధ బొట్లు అవి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా జస్ట్ పూలతో వాటితో ఇట్లాగా అలంకరించుకుంటున్నాను. నేను చేసిన ఏలకల మాల కూడా వేశాను స్వామికి. చెప్పాను కదా ఈ నెయ్యి ఇది
దీపాలు అన్నమాట. ఇవి జస్ట్ మనం ఇట్లాగా పెట్టేసుకొని సింపుల్గా, అసలు అండి చాలా నాకు అనిపించింది, మామూలుగా మనం నెయ్యి వేసి ఒత్తేసి వెలిగించే దీపానికన్నా కూడా ఈ ఒత్తిలు ఈ దీపంతో వెలిగిస్తే అసలు చాలా టైము దీపం మారిపోకుండా చక్కగా, అంటే ఒత్తికంతా బాగా నూనె పట్టుంటుంది కాబట్టి చాలాసేపు మంచిగా వెలిగిందనమాట దీపాలు అయితే. చాలా బాగా అనిపించింది నాకు. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దీపాలను అయితే, నిజంగా చాలా నచ్చుతారు. ఇంకా ప్రతి సంవత్సరం కార్తీక మాసానికి ఈ పూజలప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకుంటారనమాట, అంత బాగా అనిపించింది. ఇక్కడైతే నేను దీపం ధూపం అన్నీ పెట్టేసి ప్రసాదం వచ్చేసి చక్కెర పొంగలు చేశానన్నమాట పరమేశ్వరుడికి. మామూలుగా ఈరోజు అంతా ఉపవాసం ఉంటాం కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ నుంచి అసలు ఏం తినం కదా, సాయంత్రం పూజ అంతా అయిపోయిన తర్వాత పైన చంద్రుని చూసి చుక్కను చూసి తర్వాత అయితే ప్రసాదం తింటామన్నమాట. అందుకనేసి ఇట్లాగా ప్రసాదం అవన్నీ చేసి పెట్టుకున్నాను. మామూలుగా అయితే అండి ఇక్కడ తమిళనాడులో అయితే ఈ కల్చర్ లేదు, గుళ్ళకి వెళ్ళి అక్కడ దీపం పెట్టి అవంతా. మన పక్క అయితే ఆంధ్రాలో అటు పక్క అయితే గుడికి వెళ్ళి అక్కడ అన్నీ దీపం అన్నీ 365 దొత్తులు దీపం అన్నీ వెలిగించి తర్వాత అక్కడికే ప్రసాదం అన్నీ తీసుకెళ్ళి అక్కడ ఉసిరి చెట్టు కింద రావి చెట్టు కింద అట్లా చెట్ల కింద కూర్చొని గుళ్ళోనే మనము భోజనం అయి చేసుకొని ప్రసాదం ఆరగించేసి వస్తుంటాము. అట్లా ఇక్కడైతే ఆ కల్చర్ అంతా లేదు ఇదన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా తులసమ్మ దగ్గరికి దీపాలు అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ వర్షం పడ్డంతో ముగ్గంతా చెదిరిపోయిందనమాట. ఇంకా తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి ఇంకా వాకిట్లో కూడా మనం మామూలుగా కార్తీక మాసం అంతా వాకిట్లో దీపాలు అయితే పెడతాం కదా, అదేవిధంగా ప్రతిరోజు పెడతాను. ఇక్కడ ఇది జస్ట్ చూపిస్తున్నాను అనమాట, వర్షం పడింది కదా ముగ్గంతా పోయింది, చాలా బాగా వేసింది అనమాట. ముగ్గుంటే చక్కగా ఉంటుంది వాకిట్లో లేదని చెప్పనేసి ఇంకా లోపలైతే ఈ శివాష్టోత్తరం ఇంకా అన్ని పాటలు అట్లా పెట్టుకుని పాటలు వింటూ పూజ చేసుకున్నానమాట. ఇంకా తర్వాత ప్రసాదం అవన్నీ పెట్టేశాను కదండి, అష్టోత్తరం చదివేసుకున్నాను శివాష్టోత్తరం. ఇవన్నీ అయిపోయాక ఇంకా చంద్రుడిని చూసి తర్వాత బయట అప్పుడైతే కూర్చొని తీరిగ్గా ఈ పాటలు వింటూ ప్రసాదం అయితే, ఫస్ట్ మనము ఉపవాసము ఉంటాం కాబట్టి ఫస్ట్ ప్రసాదం తిని తర్వాత ఇంకేమైనా మనం వండుకున్నవి అప్పటికి అప్పుడు అన్నము పప్పు అట్లాంటివి చేసుకొని తింటాం కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే ప్రసాదం తిన్నానమాట కూర్చొని. అప్పటికే 7 టైము, ఇంకా ఇంట్లో ఇంకా మా వారి కోసం వెయిటింగ్ అనమాట. నేను వస్తే గిరివలయం వెళ్ళాలని చెప్పనేసి ప్రసాదం కూడా చాలా బాగుంది ఇదిగో చెప్తున్నాను, చక్కగా కుదిరింది చక్కెర పొంగలి. ఇంకా తర్వాత మామూలుగా అయితే 7 అట్లా బయలుదేరేస్తాం. ప్రతి పౌర్ణమికి మ్యాక్సిమం గిరివలయం తిరుగుతూ ఉంటాము, అరుణాచలంలో ఉన్నాము అదే పెద్ద అదృష్టం, ఇక్కడ ఉండి కూడా తిరగకపోతే ఎలాగా అని చెప్పని వెళ్తుంటామన్నమాట. ఇంకా అయితే ఈరోజు యాక్చువల్గా మా లాసియా హాస్టల్ నుంచి సెలవులు ఇచ్చారని వస్తుంది, ఇంకా ఆమె కోసం మేము కూడా వెయిట్ చేసి నైట్ 11:20 ఆ టైంలో అయితే గిరివలయం స్టార్ట్ చేసాం మేము. ఇదిగోండి అప్పటికే జనం అనమాట విపరీతంగా తిరుగుతూ ఉన్నారు. మామూలుగానే ప్రతి నెల పౌర్ణమి రోజు బాగా జనం ఉంటారు, ఫుల్గా రోడ్డు నిండా నిండిపోయి ఉంటారనమాట, కంప్లీట్గా 14 కిలోమీటర్లు. ఇంకా ఇది కార్తీక మాసం, కార్తీక పౌర్ణమిలో మన తెలుగు వాళ్ళైతే ఎక్కువ, మనకి పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఇక్కడ మన వాళ్ళు ఎక్కువ మంది అనమాట. ఇక్కడ వాళ్ళకి అంతగా ఇది లేదు ఈరోజు, కానీ మనకు మాత్రం చాలా ఎక్కువగా పూజిస్తాం కాబట్టి ఇంకా మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారనమాట.
ఇంకా ఇక్కడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి తిరుగుతూ ఉన్నాము. ఇంకా గుడి దగ్గర వచ్చేసి 365 తీసుకొని నేను మా వారు మా లాసియ ముగ్గురం వెలిగించేసామన్నమాట. దీపాలు ఇక్కడ దీపాలు వెలిగించేసి మామూలుగా అయితే మన పక్క వేరేగా ఉంటుంది, ఇక్కడ ఉత్త దీపం మట్టుకే వెలిగిస్తుంటారనమాట. ఇంకా అట్లానే మనం కూడా అందరితో పాటు మనం కాబట్టి ఇంక అక్కడ కూడా దీపాలు వెలిగించేసి ఇదిగోండి ఇది వచ్చేసి రాజగోపురం అనమాట అరుణాచలంలో. ఇంక ఇక్కడ దీపాలు వెలిగించి మళ్ళీ మా అట్లానే మళ్ళీ గిరివలయం అయితే మళ్ళీ కంటిన్యూ అయిపోయింది మాది. అట్లా తిరిగేసుకొని మొత్తం తిరగడం అంటే అంత ఈజీ ఏం కాదండి. కానీ నా వీడియోస్లో అయితే చాలా ఉన్నాయి గిరి ప్రదక్షిణ చేసినవి, అంటే నడవలేని వాళ్ళు ఆటోల్లో వాటిలో తిరుగుతుంటారు, అట్లా రకరకాలుగా తిరుగుతుంటారు. కాకపోతే ఈ పౌర్ణమి రోజుల్లో అయితే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, మ్యాక్సిమం నడిచేదే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రోడ్స్ అన్నీ బ్లాక్ చేసేసి ఉంటారు కాబట్టి. కానీ ఆయన అప్పటికీ ఆటోలలో వాటిల్లో దొంగ రూట్లలో అటు ఇటు తీసుకెళ్ళి కొంతమందిని తిప్పుతూ ఉన్నారు చూసాము. ఈ విధంగా అయితే కొన్ని లక్షల మంది గిరి ప్రదక్షిణ చేసి ఉంటారు నిన్న అయితే చాలా 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 జనం అనమాట. ఇంకా దీపాలు పెట్టేవాళ్ళు ఇట్లా రకరకాలుగా ఈ గుడి అనమాట ఇదంతా. ఇంకా ఇదండి నేను ఈరోజు కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం విశేషాలు ఈ విధంగా అయితే మీకు అందరికీ చూపించగలుగుతున్నాను. అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా వీడియో, నచ్చితే తప్పకుండా మళ్ళీ చెప్తున్నాను. లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి, అరుణాచలం గురించి తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు. అండ్ ఇంకా తప్పకుండా కామెంట్ అయితే కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు నేను చేసిన పూజ అని. ఇంకా ఏదైతే మేము తెల్లారుజామున 4:30కి ఇంటికి చేరుకున్నామన్నమాట. అదండి బాయ్ అండి, నెక్స్ట్ మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. బాయ్.